నమస్తే వెల్కమ్ టు వార్తలు వాస్తవాలు నేను సీతారామరాజు ముందుగా ఈరోజు పత్రికల్లో వచ్చిన ప్రధానమైన వార్తలు చూద్దాం ముందుగా నమస్తే తెలంగాణలో నాడు సింహ గర్జన నేడు విజయ గర్జన శీర్షికన ప్రధాన వార్త కనిపిస్తోంది ఇరవై రెండేళ్ల క్రితం రెండు వేల ఒకటి మే పదిహేడున కరీంనగర్లోని ఎస్ఆర్ఆర్ కళాశాల మైదానంలో చారిత్రాత్మకమైన సింహ గర్జన సభ జరిగింది ముఖ్యమంత్రి నాటి ఉద్యమ రథసారథి కేసీఆర్ గారి సారథ్యంలో జరిగిన తొలి సింహగర్జన సభతో తెలంగాణ ఉద్యమం తారాస్థాయికి చేరింది ఢిల్లీని వణికించే స్థాయికి తెలంగాణలోని కరీంనగర్లో పునాది పడిందని స్పష్టంగా చెప్పవచ్చు ఆ సభ జరిగి చారిత్రాత్మకమైన సభ జరిగి ఇరవై రెండేళ్ళు పూర్తవుతున్న సందర్భంగా ఒక కీలకమైన కథనం నాడు సింహగర్జన నేడు విజయ గర్జన శీర్షికన ఈ కథనం చూడొచ్చు అశేష జనవాహిని తరలి వచ్చారు తెలంగాణ వ్యాప్తంగా కూడా టీఆర్ఎస్ పార్టీకి మద్దతు పలుకుతూ తెలంగాణ గొంతుకను వినిపించారు ఉద్యమ రథసారధి నాడు కేసీఆర్ గారు నాడు ఉజ్వలమైన ఉద్యమ నిర్మాణం చేసి నేడు ఉజ్వలమైన పరిపాలన పాఠాలు నేర్పిస్తున్నారు దేశానికి ఈ నేపథ్యంలోనే దేశవ్యాప్తంగా కూడా కేసీఆర్ గారి నాయకత్వంపై అచంచలమైన విశ్వాసం అన్ని వర్గాల్లో కూడా వ్యక్తమవుతుంది అందుకోసమే ఇందులో మనం కీలకమైన మరో వార్త కూడా చూడొచ్చు మహారాష్ట్రలోనూ రైతు బంధు ఇవ్వాల్సిందే అనే కథనం కూడా కనిపిస్తోంది దాన్ని బట్టే మనకు అర్థమవుతుంది తెలంగాణలో అమలు చేస్తున్న ప్రతి పథకం కూడా ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తున్న అపూర్వమైన సందర్భం ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ప్రతి ఆలోచన కూడా యావత్ దేశానికి అడుగడుగునా కూడా ఆచరణగా ఆచరణాత్మకంగా కనిపిస్తుంది కాబట్టి అనేక రాష్ట్రాలు కూడా ఈ పథకాలు తమకు కూడా కావాలని ప్రజల నుంచి పెద్ద ఎత్తున ఆయా ప్రభుత్వాలపై ఒత్తిడి పెంచుతున్న సందర్భం మహారాష్ట్రలోనూ రైతుబంధు ఇవ్వాల్సిందే ఆత్మహత్యలు ఆగాలంటే ఇదొక్కటే తక్షణ అవసరం సీనియర్ ఐఏఎస్ సునీల్ సూచన ఆయన ఔరంగాబాద్ డివిజనల్ కమిషనర్ పనిచేస్తున్న సందర్భాన్ని మనం చూస్తున్నాం రైతుబంధు ఇస్తేనే సమస్యలకు ఒక శాశ్వతమైన పరిష్కారం లభిస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు అలాగే ప్రపంచ వేదికపై తెలంగాణ జల విజయ గాథలు అంటూ మరో వార్త వరల్డ్ ఎన్వార్మెంటల్ అండ్ వాటర్ రిసోర్సెస్ కాంగ్రెస్ సదస్సులో ప్రసంగించనున్న కేటీఆర్ కాళేశ్వరం భగీరథపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ నెలాఖరు వరకు అమెరికాలో మంత్రి పర్యటన పెట్టుబడుల ఆకర్షణ కోసం కంపెనీలతో చర్చలు అంటూ తెలంగాణ యువత ఆకాంక్షలు నెరవేర్చడమే ఏకైక లక్ష్యంగా ఉపాధి అవకాశాలు కల్పించడమే సంకల్పంగా అమెరికాలో పర్యటిస్తున్నారు రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ గారు ఇప్పటికే ఇరవై రెండు లక్షలకు పైగా ప్రైవేటు రంగంలో ఉద్యోగ కల్పన చేశారు లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు తీసుకొచ్చారు తాజాగా మనం చూసాం ఫాక్స్కాన్ అనే ప్రతిష్టాత్మకమైన కంపెనీ దేశానికి వచ్చింది తెలంగాణ నేడు కేవలం ఇతర రాష్ట్రాలతోనే కాదు ప్రపంచంలోని దిగ్గజ దేశాలతో పోటీ పడే స్థాయికి తీర్చిదిద్దారు మంత్రి కేటీఆర్ గారు ముఖ్యమంత్రి కేసీఆర్ గారి దిశానిర్దేశంతో ఈ పటిష్టమైన కార్యాచరణ పరిశ్రమల రంగంలో కొనసాగుతోంది అలాగే తెలంగాణ జల విధే విజయగాథలకు సంబంధించిన కథనం మనం చూస్తున్నాం దీంతో పాటుగా బీఆర్ఎస్లోకి మహా మహిళలు అంటూ మరో కీలకమైన కథనం చూస్తున్నాం బీజేపీ శివసేన కాంగ్రెస్ మహిళా విభాగాల నుంచి పెద్ద ఎత్తున చేరికలు గులాబీ కండువా కప్పుకొని పార్టీలోకి స్వాగతించిన నేతలు ముఖ్యమంత్రి కేసీఆర్ గారి సారథ్యంలో వారంతా కూడా బీఆర్ఎస్ పార్టీలోకి చేరారు అనేక మంది కీలకమైన నేతలు రైతు సంఘాలు వివిధ ప్రజా సంఘాలకు సంబంధించిన నేతలు ఇప్పటివరకు చేరితే మహిళలు కూడా తమ సంఘటిత శక్తిలో ఉన్న బలాన్ని మహారాష్ట్రకు చాటేందుకు తద్వారా దేశానికి చాటేందుకు వారంతా కూడా కంకణం కట్టుకొని ముందుకు సాగుతున్న సందర్భం రేపు కేబినెట్ భేటీ అంటూ మరో కీలకమైన వార్త కొత్త సచివాలయంలో తొలి సమావేశం జరగబోతోంది బిఆర్ అంబేద్కర్ సచివాలయంలో జరగబోతున్న తొలి క్యాబినెట్ కాబట్టి అందరిలో కూడా తీవ్రమైన ఆసక్తి నెలకొన్న సందర్భం ప్రతి సమావేశంలో కూడా రాష్ట్ర ప్రజల ఆకాంక్షలు నెరవేర్చే అనేక కీలకమైన నిర్ణయాలు అనేక కార్యాచరణలు ప్రకటించిన నేపథ్యంలో ఈ సమావేశం ఎలా ఉండబోతుంది అనేది మాత్రం దేశవ్యాప్తంగానే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆసక్తి నెలకొంది ఎయిర్పోర్ట్ మెట్రోకు గ్లోబల్ టెండర్ అంటూ వార్త కూడా కనిపిస్తోంది ఐదు వేల ఆరు వందల ఎనభై ఎనిమిది కోట్ల రూపాయల అంచనా వ్యయంతో నోటిఫికేషన్ విడుదల చేసిన హెచ్ఏఎంఎల్ అంటూ ఈ వార్త రాయదుర్గం నుంచి శంషాబాద్ ఎయిర్పోర్ట్ వరకు కూడా తొమ్మిది మెట్రో స్టేషన్ల నిర్మాణం జరగబోతోంది నీరాకేఫ్ అద్భుతం అంటూ వార్త ఆంధ్రప్రదేశ్లోనూ ప్రారంభిస్తామని ఏపీ మంత్రి జోగి రమేష్ కితాబ్ ఇచ్చారు గీత కార్మికుల ఔన్నత్యాన్ని తెలంగాణ ప్రభుత్వం పెంచిందని ఆయన అభినందించారు నీరా కేఫ్తో పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలతో పాటుగా హైదరాబాద్ నడిబొడ్డున దీన్ని ఏర్పాటు చేయడం అనేది గౌడ సోదరులకు ఇచ్చిన గౌరవంగా ఆయన అభివర్ణించిన సందర్భం నీరా దేశమంతా కూడా రావాలని ప్రముఖ సినీ నటుడు హీరో సుమన్ కూడా ఆనందం వ్యక్తం చేశారు దేశమంతా కూడా ఇలాంటి కార్యక్రమాన్ని అమలు చేయాలని ఆయన ఆకాంక్షించారు మళ్ళీ బీఆర్ఎస్ దే అధికారం అంటూ మరో వార్త మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు బీజేపీకి రోజులు దగ్గరపడ్డాయని ఆయన వ్యాఖ్యానించారు దేవాదాయ శాఖ మంత్రి ఎల్లోల్ల ఇంద్రకరణ్ రెడ్డి కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు దేశవ్యాప్తంగా కూడా బీజేపీకి కౌంట్ డౌన్ మొదలైందని వారంతా కూడా వ్యాఖ్యానించారు అలాగే అవమానం జరిగిన చోటే అమరుల స్థూపం అంటూ మరో కీలకమైన వార్త త్వరలో ప్రారంభానికి రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అంటూ ఈ కథనం నకిలీ విత్తనాలను అరికట్టాలి అంటూ వార్త అధికార యంత్రాంగానికి ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి గారు అంధజ్యోతి అప్పు సోపాలు అంటూ వార్త రాష్ట్ర ఆర్థిక వ్యవస్థపై అడ్డగోలు రాతలు రాస్తున్నారంటూ ఏంటో తెలియజేసే కథనం నమస్త తెలంగాణలో చూడవచ్చు తగ్గేదేలే హసీనాలోను సిద్ధు డికే కుస్తీలు అంటూ కర్ణాటకలో కొనసాగుతున్న సీఎం పదవిపై కొనసాగుతున్న పీఠముడికి సంబంధించిన వార్త ఇద్దరితో వేర్వేరుగా మల్లికార్జున ఖర్గే భేటీ రాహుల్ గాంధీతోనూ మంతనాలు సిద్ధరామయ్య వైపు రాహుల్ కర్ణాటక కొత్త సీఎం ఎంపికపై ఇంకా కూడా మల్లగులాలు కాంగ్రెస్ అధిష్టానం అంటూ ఈ కథనం సీనియర్లకు సోషల్ పొగ అంటూ వార్త మానసికంగా దెబ్బతీసేందుకు కాంగ్రెస్లో ప్రత్యేక వింగ్ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫిర్యాదుతో బట్టబయలు సూత్రధారి యూత్ కాంగ్రెస్ సోషల్ మీడియా ఇన్ఛార్జే అతని వెంట ఉన్నదెవరో ఆరా తీస్తున్న పోలీసులు సైబర్ క్రైమ్ విభాగం నుంచి ముగ్గురికి నోటీసులు అంటూ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలే ఒకరిపై ఒకరు దెబ్బతీసుకునే విధంగా కాంగ్రెస్లో కొనసాగుతున్న సోషల్ మీడియా వార్ అనేది ఇప్పుడు రాష్ట్ర రాజకీయంగా కూడా సంచలనం రేకెత్తిస్తోంది నేనేంటో చూపిస్తా వాళ్ళను దేవుడే కాపాడాలి అంటూ బీజేపీ నేత చేసిన బెదిరింపులకు సంబంధించిన వార్త ఓట్లు వేయలేదంటూ ముస్లింలకు కర్ణాటక బీజేపీ నేత హెచ్చరికలు అంటూ ఈ కథనం ప్రైవేటుకే రష్యా చమురు అంటూ కథనం అతి తక్కువ ధరకు కేంద్రం దిగుమతి దాని లాభం మాత్రం రిలయన్స్ నయారాకు ప్రజలకు నయా పైసా తగ్గని పెట్రోల్ భారం అంటూ మరో కథనం ఇక తెలంగాణ టుడే విషయాన్ని తీసుకుంటే తెలంగాణ టుడేలో చీఫ్ మినిస్టర్ కేసీఆర్ లైక్లీ టు అన్వీల్ యాక్షన్ ప్లాన్ అహెడ్ ఆఫ్ అసెంబ్లీ పోల్స్ అంటూ వార్త కనిపిస్తుంది పేజ్ ఫైవ్లో అలాగే ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ రిటర్న్స్ సర్వీస్ ఫైల్స్ అంటూ మరో కథనం నో క్లారిటీ ఎట్ ఆన్ కర్ణాటక చీఫ్ మినిస్టర్ అనౌన్స్మెంట్ ఆన్ టాప్ పోస్ట్ లైక్లీ ఇన్ బెంగుళూరు అంటూ వార్త అలాగే మహారాష్ట్ర డిమాండ్ ఫర్ రైతు బంధు కోరస్ ఫర్ తెలంగాణ స్టేట్ స్కీమ్స్ గెట్స్ లౌడ్ అడ్ ఇన్ నైబరింగ్ స్టేట్ అంటూ తెలంగాణలో అమలు చేస్తున్న పథకాలు తమ రాష్ట్రంలో కూడా కావాలని కర్ణాటక ప్రజానికం అలాగే మహారాష్ట్ర ప్రజానికం కూడా కోరుతున్న సందర్భం కేటీఆర్ టు షోకేస్ కేఎల్ఐఎస్ మిషన్ భగీరథ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అంటూ కథనం కనిపిస్తుంది మిషన్ భగీరథతో పాటు కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుకు సంబంధించిన వివరాలు ఆయన అంతర్జాతీయ వేదికపై ఆవిష్కరించబోతున్నారు స్టేట్ అచీవ్డ్ రిమార్కబుల్ అచీవ్మెంట్స్ ఇన్ ఇరిగేషన్ సెక్టర్ అండర్ ద లీడర్షిప్ ఆఫ్ చీఫ్ మినిస్టర్ కేసీఆర్ గారు అంటూ ఈ కథనం మనం చూస్తున్నాం ఇవి ఈరోజు పత్రికలో వచ్చిన ప్రధానమైన వార్తలు చిన్న బ్రేక్ తర్వాత వీటిపై విశ్లేషణ చూద్దాం